టీఆర్ఎస్ ధర్నా పేరిట మొసలి కన్నీరు కారుస్తుంది. బోయినపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ ఎర్ర మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ తలపెట్టిన అతి ఖరీదైన దొంగ ధర్నా ఎవరి కోసం చేశారని ప్రశ్నించారు. గడిచిన 7 సంవత్సరాల కాలంలో రైతులు పండించిన పంటను ప్రతి చివరి కించి వరకు ఆమె కొనుగోలు చేస్తామని చెప్పి ప్రస్తుతం మాట మార్చి కేంద్రం ధాన్యం కొనదని దుష్ప్రచారాలు చేస్తూ ధర్నాలు చేయడం ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని మహేష్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంట పొలాల్లోకి సాగునీరు రాకముందే వరి చేస్తే ఉరి అని బెదిరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా ఉచిత ఎరువులు పంపిణీ చేయకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ధర్నాలు చేయడం దేనికి సంకేతమని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎర్ర మహేష్ తో పాటు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రవితర్ రెడ్డి, నేతలు రామిరెడ్డి శ్రీనివాస్, ఏనుకుల కన్నకయ్య, జనగామ లక్ష్మణ్, ప్రభు, మెరుపుల గంగాధర్, అనిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయినపల్లి మండల ఇన్ఛార్జి గౌరవనీయులు ఎర్ర మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మొన్నటి రోజున ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేసినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అడిగేది ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ధర్నా చేయడం అది సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు మీరు మేమే వడ్లు కొంటున్నాము పూర్తిస్థాయిలో గింజగా ఉంటాం అని చెప్పింది మీరు గారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఏమో మేము కొంటున్నాం అని చెప్పినాం, ఈ రోజు వడ్లు కొనక మళ్ళా కేంద్ర ప్రభుత్వం కొట్టలేదని చెప్పి మీరు నరేంద్ర మోడీ గారి పైన అదేవిధంగా బండి శంకర్ రవిశంకర్ గారు కబరదారు. మీరు దళితులు అయి ఉంటే దళితులు ఎమ్మెల్యే అయి ఉన్నారు కదా, మీరు దళితులకు ఏం చేసి అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ అన్న గారి మీద కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకునలేదు. ప్రతి ఒక్క కార్యకర్త మీద చూపిస్తాము, కార్యకర్త మీరు ఏందని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా శంకర్ రవిశంకర్ గారు ఖబర్దారు, మీరు మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా ఆ రోజు 4వ తారీఖు దాటిన తర్వాత 4వ తారీఖున దళిత బంధు ఇస్తా అన్నారు, అదే దళిత బంధు ఇప్పుడు ఇప్పారు, మీరు దళితుల పక్షాన ఉండే మీరు దళితులు అయితే ఇప్పారని చెప్పి బోయినపల్లి మండల శాఖ తరఫున డిమాండ్. ఈరోజు బోయినపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్నటికి నిన్న మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి వందలాది మంది ఉన్నారు, 100 మంది మేమున్నాం అనేటువంటి దాని మీద ప్రతి బ్రిడ్జి మీద ప్రతి రోడ్డు మీద మీరు ధర్నా చేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్నారా మీరు లేరా? మరి రోడ్డు మీద కూర్చుంటే 100 మంది గంగాధరలో మన రవిశంకర్ అన్న గారు ఎమ్మెల్యే గారు కూర్చున్నటువంటిది మరి పోలీసులు మరి అడ్డుకోలేదు, ఇబ్బంది అవుతుందన్నటువంటి చెప్పని సంఘటన నిన్న మేము అందరం చూసినటువంటిది. వాళ్ళు ఏ పని చేసినా మంత్రి గారు వస్తే మమ్మల్ని మబ్బుల 5 గంటలకు అరెస్ట్ చేసి 4 గంటల వరకు కార్యక్రమం చేస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కాకుండా నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడినటువంటి సంఘటన చాలా ఎదురంగా ఉంది. మరి మీరైతే రసమయ బాలకిషన్, పొప్పుల విశ్వర్, మరి సుంకే రవిశంకరు హుజరాబాద్లో ఇంటింటి తిరుగుకుంటాం, మేము 10 లక్షలు ఇస్తున్నాం 10 లక్షలు ఇస్తున్నాం, ఇది బ్యాలెట్ పాలన అని చెప్పి చెప్పుకున్నాం అనేవి ఇవాళ గల్లీకి పోయి ఆ పాలన ఎటు వేయింది, 4 రోజుల పథకం ఎటు వేయింది, ఆ డబ్బులు ఎటు పోయినాయి, ఏమర్థమవుతలేవు. మీరు జిల్లాలో చూంచి గల్లీలో చూంచి అక్కడ తెచ్చిన ఇక్కడ ఇంకా నేను ఏమంటుంటే పథకాలు ఏమంటుండంటే దేశవ్యాప్తంగా మీ రాష్ట్రాలలో పెట్టుకుని పథకాలు ఏడికెళ్ళి పెడతావా, నువ్వు పెట్టుకున్నటువంటి పథకాలు వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు నువ్వు పెట్టుకున్నావు, నువ్వు పథకాలు పెట్టి ఆ పథకం కాడ నువ్వు బలిపసాయి ఇంకా అవతల రాష్ట్రాల మీద కూడా దుష్ప్రచారం చేసి సంజయ్ గారు పెట్టుకున్నాను అని